గుడివాడ మరొకసారి గందరగోళం గుడివాడలో అధికార ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య పెద్ద రచ్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించాడంటే వైసీపీ నేత మెరుగుమాల ఖాళీ రేపు రంగావర్ధంతి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండగా రంగవర్దంతి కార్యక్రమం అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్ర ఇది అంటూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు మెరుగుమాల కాళి వైసీపీ మాజీ మంత్రి కొడాలని ప్రధానం చేయడని రావిని బెదిరించడంతో అప్రమత్తమయ్యారంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు కార్యకర్తలు దమ్ముంటే రావిని టచ్ చేయాలని సవాల్ విసిరారు కార్యకర్తలు అదే సందర్భంలో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరే ఆందోళన చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలు సముదాయించే ప్రయత్నం చేశారు ఈ విషయం తేలేదా కదిలేదు లేదంటూ పోలీసులతో కార్యకర్తల వాగ్వివాదంతో పెద్ద సంచలనం అయింది ట్రాఫిక్ స్తంభించిపోయింది జైరావి అంటూ నినాదాల వైపున కత్తులు కర్రలతో రోడ్లపైకి వచ్చారు యువకులు కవర్లతో పెట్రోల్ తీసుకొచ్చారు యువకులు రోడ్లపైకి విసిరి గందరగోళం సృష్టించడంతో ఆ పరిస్థితి అదుపు తప్పింది పోలీసులు పహరాగా వస్తున్నారు